ఇంటర్ గ్రౌండ్ డ్రైనేజ్ వరకు దేవుడు ఎరుగు స్వామి ఒక కాలవ తీసిన పాపం పోలేదు నేను నడుస్తున్న కాలవ కనిపిస్తుంది నా చుట్టూరు ఇప్పుడు 20 మంది ఆడవలేదు నువ్వు ఓటే ఓటేసినందుకు నువ్వు ఇది అని చెప్పి 2 సంవత్సరాల నుంచి ఇట్లే నేను దొబ్బుతున్నారు మీరేమో ప్రశాంతంగా జీతాలు తీసుకొని హ్యాపీగా నలుగురు వాళ్ళు ఆడవాళ్ళు పని చేసే ఆడవాళ్ళు కూడా డబ్బులు ఇందే పని చేయని అంటారంటే తాగుచ్చి పనికి వస్తున్నారంట నువ్వు ఏం చూస్తున్నావు తాగుచ్చి పని చేస్తుంటే అట్లే ఈ రోజు పొద్దున వచ్చినోడు తాగేసి వచ్చాడంట పనికి ఊరే వచ్చి వాళ్ళందరూ చెప్తా అంటే వాళ్ళు చెప్పింది అబద్ధమా లేకపోతే నువ్వు చూసింది అబద్ధమా ఎనిమిదో ట్యూషన్ ఇప్పుడే నాకు వస్తుంది అన్నావు ఎనిమిది నువ్వే అంటే కదా ఎనిమిది ఎవరు ఎనిమిదో వాడు వానశ్రీ పక్క వీధి నువ్వు కాక ఇంకెవరున్నారు బ్రాహ్మణ వీధి ఎవరు బ్రాహ్మణ వీధి నువ్వు కాదా ఎవరు శంకరు కాదు నువ్వు శంకరు పదో వాడు అయితే ఎనిమిదో వాడు ఎట్ అవుతాడు అది రెండో వాడు వాణిశ్రీ వీధి బ్రాహ్మణ వీధి రెండు కలిసిలేవు అది కృష్ణ మందిరం ఉన్న వీధి పది కాదు అది పది వాటిలు తెలియకుండా నువ్వు పని చేస్తున్నావు అయితే ఇప్పుడు రోజులు కృష్ణ మందిరం పది కృష్ణ మందిరం బ్రాహ్మణ వీధి అది కాదు ఎదురు సందు అంటే ఇప్పుడు నువ్వేమన్నా మాచారు వారి వీధి శివాలయం రోడ్ వెనకాల అది నీకు కాక ఎవరికి వస్తుంది ఇప్పుడు అన్నా బ్రాహ్మణ వీధికి తాగే వాళ్ళు ఎవరు లేరని చెప్పావు ఇప్పుడే నాకు బ్రాహ్మణ వీధి నాకు రాదంటావు అవును శ్రీవాలయం వీధి తర్వాత బ్రాహ్మణ వీధి అయితే నీకా ఇంకా పక్కింటోడికి వస్తుందా శివాలయం వీధి నీకు వస్తున్నప్పుడా ఉదయం పెట్టి బ్రాహ్మణ వీధిలో వారం 10 రోజుల కల్లా వారం వారానికి వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్తాను వాళ్ళు నా దగ్గర నుంచి కంప్లైంట్ రాకూడదు ఇంకా చెప్తున్నా బ్రాహ్మణ వీధి కాలవలుగా దీక్కను కానీ సత్తగాని పెట్టి వాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళు కానీ ఇక్కడ డబ్బులు అడిగారంటే నువ్వు బాధ్యుడివి ప్రతి వారానికి నీకు నాకు ఫోన్ వస్తుంది నీకు చెప్తున్నా ఈ వీధి బ్రాహ్మణుల వీధి ఈ వీధి పనిచేశారు లేదా అని వాణిశ్రీ వీధి ఈ రెండు వీధులు సరే వాణిశ్రీ వీధి నీకే వస్తుంది కదా రేపు పొద్దున్నే వాణిశ్రీ వీధి బ్రాహ్మణ వీధి పెట్టాలా ప్రతి వారం నీకు ఫోన్ వస్తుంది చెప్తున్నా ఈ చేస్ జరిగిన లేదా అని ఏమంటే నాకు 4 తడవలు ఫోన్ నెంబర్ వేరే వాళ్ళు ఇచ్చారు రత్నం గారికి ఆయన చేస్తే ఏమన్నాడంటే అమ్మా మీరు కంప్లైంట్ ఇవ్వండి దగ్గరికి వచ్చి సంతకం పెట్టండి నేను సంతకాలు పెట్టేది మాకు అర్థం రేపు వచ్చి క్లీన్ చేస్తానన్న రేపు రాకపోయినా ఎవ్రీ వీక్ అమ్మా నా పిఏ నంబర్ తీసుకోండి వీక్ కి కానీ రాకపోతే ఒక కాల్ చేయండి మళ్ళీ నేను వీక్ వీక్ నేను మా ఊళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటాను మా బాధ మేము ఆ రోజు రావడం ఇంకా మళ్ళీ రారా మీరు అప్పుడప్పుడు వచ్చి ఒక్క తడివే చెప్తా రోడ్ డేట్ శంకుస్థాపన చేసే రోజు వచ్చా కాలవాడ బొంకు దించే రోజు వచ్చా ఆ బొంకు చిన్నప్పుడు వచ్చా తర్వాత ఇదే పక్కన అపార్ట్మెంట్ లో ఒకరోజు టిఫిన్ కార్యక్రమం పెట్టి ఇలాగే నడుచుకోపోయి అక్కడ రాయబాలగూడి సందులో లైట్ కి చెప్పా 3 సార్లు వచ్చా ఇదే 2 గ్రామాల గుడికి ఇదే విధిగా 2 సార్లు వచ్చాను చెప్పారు మీరు లేకపోతే ఈ రోజు కూడా మీరు ఏమనుకుంటుంటే రాలేదనుకోను గ్యారెంటీ 4 సార్లు వచ్చాయి.